జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి బాగోతం దోపిడీ దొంగతనాలు ఇవాళ ఒక్కొక్కటి బయటికి వస్తా ఉంటే వచ్చినప్పుడల్లా మీలాంటి కుక్కలతో మురిగిస్తా ఉన్నారురా కుక్కకన్నా విశ్వాసం ఉంటది విశ్వాసం లేని కుక్క గజ్జి కుక్క ఈ కొడాలనానిగాడు ఒకప్పుడు వాడు మాట్లాడుతుంటే భయపడేవారు ఎదురు మాట్లాడటానికి సాహసం కూడా చేసేవారు కాదు కనీసం కౌంటర్ ఇచ్చేవాళ్ళు కాదు ఆ ఏరియా వెళ్ళాలంటేనే ఆలోచించేవారు పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్లు వాగినా అధినేతనే బూతులు తిట్టినా కూడా ఏ మనాలో అర్థం కాక సైలెంట్ గానే ఉండేవారు ఇప్పుడు సీన్ మారింది గుడివాడ నానికి గోవ గుయ్యం అనిపిస్తామంటున్నారు కొడాలి నాని ఇక పడాలి మేమనే మాటలు కూడా పడాలి లేదంటే గట్టిగానే పడతాయని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు దరిద్రుడు విశ్వాస ఘాతకుడు నీకు భిక్ష పెట్టింది ఎవరా బడుగాయ్ చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఆయన కాళ్ళ మీద పడి రీఫాన్ తీసుకొని డబ్బులు తీసుకొని 2 సార్లు ఎమ్మెల్యే వేయాల్సిన బడుద్దాయ్ దరిద్రుడా ఒక అమ్మా బాబు పుట్టిన కొడుకు అయితే ఈ భాష మాట్లాడతారా నోరు పారేసుకుంటే ఈసారి ఆరేస్తామంటున్నారు కాలు దువ్వితే చీరేస్తామంటున్నారు దీంతో షాక్ అయిన కొడాలి నాని ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు నా ఏరియాకే వచ్చి నన్నే అంత దమ్ముందా అని ప్రశ్నిస్తున్నాడు వచ్చిన వాళ్ళంతా ఈ ఏరియా వాళ్లే కాదని ఆయన ఆడవాళ్లను పంపించి రాజకీయం చేయటం ఏంటని చంద్రబాబుపై మండిపడుతున్నాడు కానీ తెలుగుదేశం స్కెచ్ వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది అధినేత చంద్రబాబు నాయుడిని లోకేష్ను ఇద్దరిని దారుణంగా అవమానకరంగా మాట్లాడుతున్న కొడాలి నాని టైం అయిపోయిందని అంటున్నారు శిశుపాలుడి నూరు తప్పుల్లా ఇక కొడాలి నానికి కౌంటర్ పడాల్సిన టైం వచ్చిందంటున్నారు అందుకే గుడివాడలోనే కొడాలి నానిని తిరగకుండా చేసే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం ఎక్కడికక్కడ అడ్డుకుంటూ నాని ఇంటి దగ్గరే ధర్నాలు ఘెరావులు చేయాలని స్కెడ్యూల్ కూడా వేసుకున్నట్లు తెలుస్తోంది నాని బరి తెగిస్తే మాత్రం వీళ్లు కూడా తెగించడానికి సిద్ధమనే సూచనలు వస్తున్నాయి గుడివాడలో కమ్మ సామాజిక వర్గం బలంగానే ఉంది వారంతా గతంలో కొడాలి నానికి మద్దతు ఇచ్చారు పార్టీ మారినా కూడా నాని వైపే ఉన్నారు కానీ జగన్ ప్రత్యేకంగా నానిని ముందుకు నెట్టి చంద్రబాబు నాయుడిని తిట్టించే కార్యక్రమం పెట్టించాడు దీంతో నాని కూడా చెలరేగిపోయి ఉచ్చనీచాలు మరిచి మాట్లాడేశాడు ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నాడు మంత్రిగా ఉన్నప్పుడే రెచ్చిపోయాడు మంత్రి పదవి లేకపోతే నన్ను తట్టుకోలేరని ముందే చెప్పాడు అలాగే చేస్తున్నాడు నీలాంటి అడ్రస్ లేని నా కొడుకు ఎవడో కూడా తెలవని నా కొడుకు నీ బట్టి 210 గాని తెచ్చాడు కొడుకు అని చెప్పి ఉత్తుత్తి పుత్రుల్ని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉండాలి కాబట్టి ఎక్కడ పుట్టినా పర్వాలేదు ఎక్కడ పొరిలినా పర్లేదు మన ఇంట్లో ఇంతే మందే దూడన్నట్టు నీ దూడమోహవాణ్ణి ఆడ అంగీకరించి నీలాంటి పిచ్చుకొక్కని రోడ్ల మీద వదిలి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని పిచ్చిబావుడు వాగిస్తున్నటువంటి నీ బాబుకి కొడుకు ఇద్దరు కూడా దీంతో కమ్మ సామాజిక వర్గం పెద్దలంతా ఇప్పటికే నానికి వార్నింగ్ ఇచ్చారు అయినా కేర్ చేయటం లేదు అందుకే ఈసారి ఎలాగైనా నానిని ఓడించాలని వారంతా కంకణం కట్టుకున్నారు మరోవైపు కాపు సామాజిక వర్గం కూడా అక్కడ బాగానే ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొడాలి నానిపై గురి పెట్టారు అనేక సార్లు నేరుగానే చెప్పారు పవన్ కళ్యాణ్ కొడాలి నాని సంగతి చూస్తామని ఒకవైపు టీడీపీ రెండో వైపు జనసేన ఇద్దరు కొడాలి నాని సంగతి తేల్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు దీంతో ఈసారి కొడాలి నాని పని అయిపోయినట్లేనని ప్రచారం నడుస్తోంది మరి నాని తన మొండి బలంతో నెట్టుకొస్తారా ఈసారి వచ్చే వ్యతిరేకత వరదలో కొట్టుకుపోతారా చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి